డాక్టర్ గారు, మా తాతయ్య గారి వయసు 65 సంవత్సరాలు. ఆయనకు కొంతకాలంగా తల తిరుగుతుంది అని అంటున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీయించారు. స్కాన్ లో కూడా ఎటువంటి సమస్య లేదు. అయినా కూడా మా తాత తల తిరుగుడు మాత్రం మానలేదు. ఆయనకున్న ఈ సమస్య ఏమిటి? ఇంకా ఏమైనా డయాగ్నోస్టిక్ పరీక్షలు చేయించాలా? ఈ సమస్యకి పరిష్కార మార్గం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. తలతిరుగుడు అనే సమస్య చాలా తరచూ చూస్తూనే ఉంటామండి. వయసుకు సంబంధం లేకుండా చాలామంది తలతిరుగుడు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ తలతిరుగుడులో కొంతమంది డిజీనెస్, అంటే జస్ట్ తల తేలిగ్గా ఉన్నట్లు, ఏదో కొద్దిగా లైట్ హెడెడ్ లాగా ఉన్నట్లు, లేకపోతే కనుక కొద్దిగా అంటే ఎక్స్ప్లెయిన్ చేయనట్టు ఏదో కొద్ది తల బరువుగా ఉన్నట్లు ఇలా చెప్తూ ఉంటారు. కొద్దిమందికి వర్టిగో, అంటే వాళ్ళ తల తిరుగుతున్నట్లు కానీ బయట అన్ని ఆకాశం అంతా తిరుగుతున్నట్లు కానీ లేకపోతే మిగతా వస్తువులు తిరుగుతున్నట్లు కానీ ఉంటుంది, అది వర్టిగో అంటాం. సో ముఖ్యంగా ఒక పేషెంట్ వాళ్ళకి తల తిరుగుతున్నట్లు ఉంటే కనుక అది వర్టిగోనా డిజీనెస్ అనేది మనం ముఖ్యంగా హిస్టరీ బట్టి నిర్ధారణ చేసుకోవాలి. ఈ కారణాలు ఏంటంటే చాలామందికి మైగ్రేన్ ఒక తరచూ వచ్చే కారణం, మైగ్రేన్తో తల తిరగచ్చు కొద్దిమందికి. అలాగే వర్టిగో అనేది ఒక పక్క తిరిగి అటు ఇటు తిరుగుతుంటే కొద్దిమందికి బాగా తల తిప్పేస్తూ ఉంటుంది, అది బెనైన్ పెరాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అంటారు. ఇది పేరు పెద్దదైనా కూడా ప్రాబ్లం చిన్నదే, చిన్నగా దీన్ని డయాగ్నోస్ చేయించుకుంటే ఈజీగా పరిష్కరించుకోవచ్చు. అలాగే వర్టిగోకి ఇంకా మిగతా కారణాలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు కొంతమందికి టెంపరరీగా గిడీనెస్ వచ్చి చూపు తగ్గి లేకపోతే రెండు రెండుగా కనపడటం ఇలాంటివి ఉంటే కనుక వీళ్ళకి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఏమైనా తగ్గిందేమోనని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాంతోపాటు మిగతా ప్రాబ్లమ్స్, అంటే వెస్టిబులర్ న్యూరోనైటిస్ అని లేకపోతే ల్యాబ్రింథైటిస్ అని, అంటే మన చెవులో ఉన్న ప్రాబ్లమ్స్ మూలన కూడా కొద్దిమంది గిడ్డీనెస్ రావచ్చు. అయితే మీ తాతగారికి మేజర్ ప్రాబ్లమ్స్ ఉదాహరణకి స్ట్రోక్ లాంటిది కానీ ట్యూమర్ లాంటిది కానీ లేదు, ఎందుకంటే ఎంఆర్ఐ నార్మల్గా ఉంది కాబట్టి. సో మీరు తప్పకుండా న్యూరాలజిస్ట్ని సంప్రదించి సరిగ్గా ఎగ్జామిన్ చేయించుకొని, అంటే కొద్దిమందికి పడుకుని లేచి నుంచుంటే కనుక వెంటనే కొంతమందికి తల తిరగచ్చు, అది ఉదాహరణకి బీపీ తగ్గిపోవటం వలన కూడా అవ్వచ్చు అనమాట. అందుకని అప్పుడు మనం ఎందుకు బీపీ మందులు వాడుతున్నారా, లేకపోతే బాడీలో సోడియం తగ్గటం వలన ఈ సిమ్టమ్స్ వస్తున్నాయా, ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఆయన చెప్పే సిమ్టమ్కిను దీనికి కోరిలేషన్ ఉందా లేదా అనేది చూసుకోవటం, జాగ్రత్తగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం, అలాగే అవసరమైన పరీక్షలు ఎలక్ట్రోలైట్స్ టెస్ట్ చేయిస్తామా, లేకపోతే పడుకోబెట్టి కొన్ని ప్రొసీజర్ కొన్ని మాన్యువర్స్ ఉంటాయి, ఇలాంటివి చేస్తే కనుక ఓ పక్క తిరిగితే కనుక కళ్ళు ఒక పక్క కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ పొజిషన్ మాన్యువర్స్తో మనం కొన్ని కొన్నిసార్లు ఆ డయాగ్నోసిస్ చేయొచ్చు. కొంతమందికి ఆడియోగ్రామ్ కూడా అవసరం అవ్వచ్చు అనమాట. సో ఇలా ప్రాబ్లంకు తగ్గట్టు టెస్ట్ చేయించుకొని దాన్ని పరిష్కరించుకోవచ్చు అండి. కొద్దిమందికి మైగ్రేన్ తలనొప్పి ఉండేవాళ్ళు కూడా తల తిరగచ్చు. సో వీళ్ళకి తలనొప్పి ఏమైనా వస్తుందా, ఇలాంటివన్నీ కూడా హిస్టరీ ప్రకారంగా మనం రూల్ అవుట్ చేసుకుని దాన్ని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది.